హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ఈరోజటి వీడియోలో కొన్ని కూరగాయలను మనం కొనుక్కునే ముందు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. టిప్ నంబర్ 1, వంకాయ గురించి మొదటగా చూద్దాము. వంకాయలు ముడతలు పడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి గట్టిగా లేదా మరి మెత్తగా ఉండకూడదు. తొడిమ అనేది ఆకుపచ్చ రంగులో ఉండాలి. తోలు నిగనిగలాడుతూ ఉండాలి. పుచ్చులు అవి లేకుండా చూసుకొని కొనుక్కోవాలి. టిప్ నంబర్ 2, బంగాళదుంప అంటే ఆలుగడ్డ. బంగాళదుంపలు గట్టిగా ఉండాలి. పై పొరని మనం తీసినప్పుడు లోపలి భాగం లేత పసుపు పచ్చని రంగులో ఉన్నవి తీసుకోవాలి. బంగాళాదుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్టయితే వాటిని పొరపాటున కూడా తీసుకోకూడదు. బంగాళాదుంపల పైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనుక్కోవాలి. టిప్ నంబర్ 3, అల్లం మరి గట్టిగా లేదా మరి మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో ఉన్న అల్లాన్ని చూసుకొని కొనాలి. అల్లం పైన పొర తీసేసి వాసన చూసి కొద్దిగా దాని ఘాటును చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాంటి ఘాటుగా ఉన్న అల్లాన్ని మాత్రమే తీసుకొని అలాంటిది మాత్రమే వాడుకోవాలి. టిప్ నంబర్ 4, ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయల పైన ఒక లేయర్స్ ఉంటాయి కదా, పొరలలో తేమ కనుక ఉంటే అటువంటి వాటిని అస్సలు కొనకూడదు. టిప్ నంబర్ 5, క్యారెట్ గురించి చూద్దాము. మంచి ఆకారం కలిగి ఉన్న క్యారెట్ను మాత్రమే కొనాలి. వంకరగా ముడతలతో ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి క్యారెట్స్ని కొనకూడదు. క్యారెట్లు మొత్తం మెత్తగా ఉన్నా సరే లేదా అక్కడక్కడ కొద్దిగా మనం నొక్కినప్పుడు మెత్తగా అనిపించినా సరే కొనకూడదు. క్యారెట్ లేతగా ఉంటేనే మంచిది. క్యారెట్ని ఎక్కువగా నిల్వ ఉన్నట్టయితే ఊరికగానే మెత్తబడిపోతూ ఉంటాయి. సో గట్టిగా ఉన్న క్యారెట్ని చూసి, ఫ్రెష్గా ఉన్న వాటిని చూసి కొనుక్కోవాలి. టిప్ నంబర్ 6, బీట్రూట్ని కూడా కొనే ముందు దాని కింద భాగంలో వేళ్ళు పింక్ కలర్గా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని కొనండి. అవి ఫ్రెష్గా ఉన్నట్టు, వాటికి ఎటువంటి మచ్చలు కానీ మధ్య మధ్యలో రంధ్రాల్లాగా ఉంటాయి, అలాంటివి మాత్రం లేనివి చూసి కొనుక్కోవాలి. టిప్ నంబర్ 7, ఇప్పుడు క్యాలీఫ్లవర్ గురించి తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్ కొనే ముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న ఫ్లవర్ను కొనవద్దు. పువ్వులు విడిపోకుండా ఒక దగ్గరగా ఫ్లవర్ లాగా ఉన్న వాటిని మాత్రమే కొనాలి. టిప్ నంబర్ 8, ఆకుకూరలు మీకు తెలిసిందే కదండి, త్వరగా వల్లిపోతూ ఉంటాయి. సో వీటిని కొనే ముందు వాటిపైన తెల్లటి మచ్చలు డాట్స్ అలా వస్తూ ఉంటాయి కదా, హోల్స్ వస్తూ ఉంటాయి, అలాంటివి లేకుండా వాటి కాడలు అనేటివి తాజాగా ఉన్నవి, లేతగా ఉన్నట్టుగా ఉన్నవి తీసుకోండి. కొంచెం ముదిరిపోయాయి అనుకోండి, ప్రాబ్లం లేదు. అలాంటివైనా మనం కట్ చేసి, మనం ఒకవేళ మీకు మొక్కలు ఉంటే మొక్కల్లో వేశారంటే చాలా బాగా ఎరువులాగా యూజ్ అవుతాయి. సో లేతగా ఉన్న ఆకుకూరలు మాత్రమే తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.